మంగళగిరి 6వ బెటలియన్లో జరిగిన కార్యక్రమంలో డీజీపీ సాంబశివరావుకి పోలీసు దళాలు ఘనంగా వీడ్కోలు పలికాయి. సాంబశివరావు ఇవాళ ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా బెటలియన్లో జరిగిన పరేడ్లో పోలీసులు గౌరవ వందనాన్ని డీజీపీ స్వీకరించారు. వీడ్కోలు సభలో డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. 33 ఏళ్ల సర్వీసులో ఎన్నో వడదుడుకులు ఎదుర్కొన్నారని, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదని అన్నారు. సీఎం చంద్రబాబుకు డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో నూతన డీజీపీ మాలకొండయ్యతో పాటుగా పలువురు పోలీస్ శాఖ ఉన్నత అధికారులు కూడా పాల్గొన్నారు. చాలా స్పష్టంగా ఉంటారు ఏది చెప్పినా కానీ. చాలా నాకు ఒక బిగ్ బ్రదర్గా, ఎల్డర్గా ఇన్ని సంవత్సరాల నుంచి వారి ఐ యూస్ టు సీక్ హిస్ గైడెన్స్. పోలీస్ అకాడమీలో కానివ్వండి, లేకపోతే ఆర్టీసీలో కానీ, అంతకుముందు గుంటూరు కానీ, ఇక్కడ అన్ని ప్లేసెస్లో ఏమో ఇంక్లూడింగ్ మీద ఐ యూస్ టు సీక్ హిస్ గైడెన్స్ అండ్ ఐ హోప్ దట్ యూ విల్ కంటిన్యూ టు గివ్ హిస్ గైడెన్స్. సార్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ టువార్డ్స్ మీ పర్టికులర్లీ. అదేవిధంగా నిన్న సాంబశివరావు గారిని కలిసినప్పుడు వారు నాకు కొంత బ్రీఫింగ్ ఇచ్చారు. వారు ఏదైతే కంటిన్యూ చేశారో ఆ ప్రోగ్రామ్స్, మనకి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అదేవిధంగా మనకి మన మిగతా అదర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, అవన్నీ కూడా ఇంకొంచెం మనం స్ట్రెంగ్థన్ చేయడానికి ప్రయత్నిస్తాను. చాలా స్పష్టంగా ఉంటారు ఏది చెప్పినా కానీ. చాలా నాకు ఒక బిగ్ బ్రదర్గా, ఎల్డర్గా ఇన్ని సంవత్సరాల నుంచి వారి ఐ యూస్ టు సీక్ హిస్ గైడెన్స్. పోలీస్ అకాడమీలో కానివ్వండి, లేకపోతే ఆర్టీసీలో కానీ, అంతకుముందు గుంటూరు కానీ, ఇక్కడ అన్ని ప్లేసెస్లో ఏమో ఇంక్లూడింగ్ మీద ఐ యూస్ టు సీక్ హిస్ గైడెన్స్ అండ్ ఐ హోప్ దట్ యూ విల్ కంటిన్యూ టు గివ్ హిస్ గైడెన్స్. సార్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ టువార్డ్స్ మీ పర్టికులర్లీ. అదేవిధంగా నిన్న సాంబశివరావు గారిని కలిసినప్పుడు వారు నాకు కొంత బ్రీఫింగ్ ఇచ్చారు. వారు ఏదైతే కంటిన్యూ చేశారో ఆ ప్రోగ్రామ్స్, మనకి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అదేవిధంగా మనకి మన మిగతా అదర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, అవన్నీ కూడా ఇంకొంచెం మనం స్ట్రెంగ్థన్ చేయడానికి ప్రయత్నిస్తాను. చాలా ఈవెంట్స్ అటెండ్ అవుతున్నప్పుడు చాలామంది చాలా నా గురించి మంచి మాటలు చెప్పారు. చాలా సంతోషం. 33 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో 1984 డిసెంబర్ నెల 19వ తారీఖున నాగపూర్లోని నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీలో అడుగుపెట్టి నా ప్రయాణాన్ని ఈ డిపార్ట్మెంట్లో మొదలుపెట్టాను. అప్పటి నుంచి బెల్లంపల్లిలో ఏఎస్పిగా 5 ఫిబ్రవరి 1987 ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పనిచేస్తూ క్షేత్రస్థాయిలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. మేము సర్వీస్లో జాయిన్ అయినప్పుడు, ఫీల్డ్లో ఉన్నప్పుడు, బెల్లంపల్లి నుంచి అక్కడి నుంచి పనిచేసుకుంటూ వచ్చినప్పుడు,